హాయ్ హలో, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో ఇంట్రెస్టింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ రేవణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు అండ్ వాళ్ళ వైఫ్ ఇక్కడ కనిపించలేదు, థర్డ్ వైఫ్ తోటి. సో చాలా వరకు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో సహా ఈ పేపర్స్లో అండ్ న్యూస్లో వాళ్ళిద్దరూ విడిపోతున్నారు అనేసి చాలా రూమర్సే వచ్చాయి. సో ఇలా రూమర్ స్ప్రెడ్ అయినప్పుడు ఈయన స్పందించలేదు, కానీ ఇప్పుడు సడన్గా ఈ వారాహి యాగానికి సంబంధించి ఇంట్లో ఒక పూజ చేసినట్టు ఒక ఫోటో రివీల్ చేశారు ఇద్దరు. దీని వెనకాల అసలు వ్యూహం ఏంటి? ఏమైనా పొలిటికల్ స్టంటా? అంటే ఈ టైంలో రిలీజ్ చేయడం వల్ల ఎక్కువ హోప్ స్కోప్ ఉంటుంది అనేసి. రైట్. పవన్ కళ్యాణ్ వివాహ జీవితం అది ఆయన వ్యక్తిగతమైనప్పటికీ అతను ఒక సినిమా నటుడు, రాజకీయ నాయకుడు, అందరికి ఆదర్శప్రాయుడు, అభిమాని కాబట్టి ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆదర్శంగా తీసుకుంటారు లేదా తన ఆ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా అందరికీ ఉంటుంది. దాని తప్పు లేదు, ఎందుకంటే తను ప్రభావితం చేయగలుగుతాడు. అది అతన్ని చూసి తన అభిమానులు ప్రవర్తిస్తారు, మార్పు చేసుకుంటారు, ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజలు కానీ అభిమానులు కానీ పెరుగుతారు అని అనడానికి ఉదాహరణ ఏంటంటే, తాను ఒక యాడ్ చేస్తారు, దాని అర్థం ఏంటి? తను అది వాడుతున్నందుకు ఆ పబ్లిక్ ఆ ప్రొడక్ట్ వాడమని చెప్పినట్టే కదా. అతను ఆదర్శం తీసుకొని ఏదైతే యాడ్స్ రూపంలో మార్కెటింగ్ ఎలా చేసుకుంటున్నాడో అని వ్యక్తిగత జీవిత అలవాట్లను కూడా, వ్యవహార శైలిని కూడా ప్రజలు చూస్తుంటారు, అభిమానులు చూస్తుంటారు, ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా చెడు వైపు నెట్టబడుతున్న అలవాట్లను కానీ, అంటే పాన్పరాగులు, గుట్కాలు, సిగరెట్లు ఇలాంటి వాటిని, ముఖ్యంగా ఇలాంటి సెలబ్రిటీ స్థాయిని ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళకి వ్యక్తిగత జీవితంలో ఇలాంటి యాడ్స్ చేయకూడదు. అలాగే వ్యక్తిగత జీవితంలో ఆ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. సో ఈయన జరిగిన వ్యవహారంలో ఏంటంటే, వివాహంలో ఒడిదొడుకులు అది వ్యక్తిగతమైనప్పటికీ, ఎవరికి అవసరం లేనప్పటికీ, ఇతను సెలబ్రిటీ స్థాయిలో ఉండు కాబట్టి కొందరికి ఆదర్శంగా ఉండాలని కొందరు కోరుకుంటున్నారు. సో దాని గురించి ఆయన వివాహాలను గురించి తరచూ ప్రస్తావనకు వస్తూ ఉంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన వివాహాల మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు చర్చిస్తున్నారు అనే వాళ్ళకి ఈ సమాధానం. సో ఈ విషయం పక్కకు పెట్టేస్తే, ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు సరే తను వ్యక్తిగతంగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నా లేదా సాంప్రదాయం ప్రకారం చేసుకున్నా, అతని సదరు స్త్రీతోటి తనకు అభిప్రాయ భేదాలు రావడం, సఖ్యత కుదరకపోవడం, లేదా అపనమ్మకాలు ఏర్పడడం, తన మీద ఆమెకు కానీ ఆమె మీద ఈయనకానీ నమ్మకం లేకపోవడం, కలిసి ప్రయాణం చేస్తే జీవితం సాఫీగా ఉండదేమో అన్న ఒక అభిప్రాయానికి వచ్చి, మ్యూచువల్ అండర్స్టాండింగ్, అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని మనకు తెలుసు. తర్వాత అందులో సెంటిమెంట్ బ్లాక్ చేశారా, ఇంకేం బ్లాక్ మీద చేయడంతో, ఈ అంటే పవన్ కళ్యాణ్ ఆ స్త్రీలను చేశాడా, ఆ స్త్రీలు ఈయన చేశారా, మొత్తం మీద అయితే ఒక కూల్ అండర్స్టాండింగ్తో రెండు విడాకులు అయితే అయినాయి. మొదటి భార్యతో, రెండవ భార్యతో, మూడవ భార్యతో, ఇది కూడా విడాకులకు వెళ్ళిందని, వేరువేరుగా ఉంటున్నారని, ఆమె తమ దేశం, ఆమె ఇక్కడ మూడో ఆమె రష్యా దేశస్తురాలు, ఆ పేరు ఆమె తను వెళ్ళిపోయిందని, ఎక్కడ కూడా అంటే పవన్ కళ్యాణ్ జీవితంలో అంటే మనకు తెలుస్తూనే ఉంటుంది, ఎక్కడొక్కడ ప్రయాణిస్తున్నప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఆమె ఉన్నట్టు కూడా సమాచారం అయితే అందుతుంది. వీళ్ళు కావాలని రిలీజ్ చేయకుండా సందర్భం తెలిసిపోతుంది. ఇంట్లోకి వెళ్ళినప్పుడు అమ్మగారు ఉంటారు, వెయిట్ చేయని చెప్తుంటారు, లేదు ఏదో చెప్పినప్పుడు సారు ఆవిడ భార్యలు కలిసి గుడికి వెళ్ళారు, లేదు సార్ భార్యలు షాపింగ్కి వెళ్ళారు, ఈరోజు భార్య పుట్టినరోజు బయటకు వెళ్తున్నారు, ఇవన్నీ ఇట్లాంటి సంఘటనలు మనం ఇంటరాక్ట్లో వింటుంటాం. అవేవి ఈ మధ్య కాలంలో వినపడలేదు. సో దాంతో అందరికి కూడా ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ మూడో వివాహం కూడా ప్రశ్నార్థకం అయిపోయింది, విడాకులు అయిపోయినాయి కూడా రూమర్ జరిగింది కొంతకాలం. సో ఇది అఫీషియల్గా ఎలాంటి వార్తలు లేనప్పటికీ ఈ సడన్గా, అంటే ఇతను రాజకీయంలో ఉన్నాడుగా, రాజకీయ పార్టీలో ఉంటూ ముఖ్యంగా అధికార పార్టీని టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే వ్యక్తిగతంగా నటుడిగా అభిమానులు కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ అవతల పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ తరచూ విమర్శలు చేస్తుంటే, ఈ వైఎస్ఆర్ పార్టీ కానీ ఇంక ఇతరులు కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో ఈ భార్యల ప్రస్తావన చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ఇంతకాలం అలాగే జరుగుతుంది. సరే అది ప్రస్తుతానికి అలా ఉన్నా, సడన్గా ఈరోజు అంటే నిన్నటి రోజు పవన్ కళ్యాణ్ తన భార్య అయినట్టు మూడవ భార్య అయినటువంటి ఆనగారితో ఏదో పూజా కార్యక్రమాల్లో, ఏది కూడా ఏంటి ఆ పూజా కార్యక్రమం ఏంటి, వరాహయాత్ర ముగించినందుకు దాని ముగింపుకు మొక్కుగా ఇంట్లో ఒక పూజ చేసినందుకు ఆనగారుతో కలిసి పూజ చేసినట్టుగా ఒక ఫోటో విడుదల చేయడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ మరి యాత్ర ముగింపు దశకు వచ్చినప్పుడు పూజ చేశారు కదా, యాత్రలో బాగా సక్సెస్ అయింది, మరి అదే యాత్ర ప్రారంభానికి కానీ అదే వరాహ వాహన పూజ ఉన్నప్పుడు ఆనగారు ఎక్కడికి పోయారు, ఎక్కడున్నారు,
అదే కదా మన యజ్ఞం చేసినప్పుడు కూడా అందరూ విమర్శింది, యజ్ఞం అంటే భార్యతో సహా చేయాలని కదా, భార్య సమేతంగా చేస్తారు. మనకు తెలుసు రామాయణంలో రాముడు సీతా సమేతంలో రాముడు విగ్రహం పెట్టుకుని యజ్ఞం చేసినటువంటి విధానం మనం ఇతిహాస పుస్తకాల్లో చదువుతున్నాం. సో ఇక్కడ అతను ఒంటరిగా చేశాడు, అలాంటి వైదిక పూజలు కానీ యజ్ఞాగాదులు కానీ సతీ సమేతంగా, సతీ ఉంటే సతీ సమేతంగా చేయడం అనేది ఒక ఆచారం. ఉన్నా కూడా చేయలేదంటే విడాకులైతే అందరూ అర్థం చేసుకున్నారు. మన నీహారిక విషయంలో కూడా అతను బ్రదర్ పెళ్లికి అల్లుడైతే ఎప్పుడైతే ఇంటికి పెళ్లికి రాలేదో అక్కడ విడాకులకు దగ్గరగా ఉన్నారని అర్థమైపోయింది. అలాగే ఇక్కడ యజ్ఞానికి ఎప్పుడైతే భార్యతో సమేతను కూర్చోలేదో అతని వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు ఉన్నమాట వాస్తవమే చెప్పకనే చెప్పినట్టు అయింది. కానీ మళ్ళీ ఎందుకు ప్రవేశపడింది, ఎందుకు తీసుకొచ్చారు అంటే ఎన్నికల ముందు ప్రతిపక్షాల వాళ్ళకు ఆయుధం కాకూడదని ఏదో రాజీ మార్గం చేసుకొని మళ్ళీ తిరిగి సఖ్యత ఉన్నారేమో అని వచ్చే అనుమానం ఉంది. సో అలా జరిగినా కూడా అంటే ప్రతిపక్షాలకు ఎన్నికల ముందు ఆయుధం కాకూడదనో ఏదో ఉద్దేశంతో అయినా మళ్ళీ ఒక ఆమె జీవితంలో వెలుగు నింపడానికి సఖ్యత కుదిరింది చూశారు కదా, అది మాత్రం ఆహ్వానించదగింది, అది మంచి పరిణామంగా భావించాలి. ఓకే, అది అలా పక్కన పెడితే ఆయన ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. ఆయన ఓపెన్ చేసిన 8 అవర్స్కి 1 మిలియన్ ఫాలోవర్స్ అయిపోయారు. అటు జగన్ కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎప్పటి నుండో ఎన్నికల్లో ఉన్నప్పటికీ వాళ్ళకి అంత ఫాలోయింగ్ లేదు. ఇంక ఇండస్ట్రీ పరంగా చూస్తే ప్రభాస్, మహేష్ వీళ్ళందరికీ 9 మిలియన్, 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. కానీ వాళ్ళకి ఎప్పటి నుండో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఈయన క్రియేట్ చేసి 2 రోజులు కూడా అవ్వలేదు, 1.5 డే అవుతుంది, అప్పుడే 2 మిలియన్ ఫాలోవర్స్ అయిపోయారు. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏమైనా గర్జించబోతున్నారా, అన్నీ కూడా గట్టిగా ఇన్స్టాగ్రామ్ త్రూ చెప్పబోతున్నారా ఆయన? ఆయన ఏం గర్జించినా కూడా శూన్యంలో గర్జించినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే చెప్తాను, శబ్దం రాదు, శూన్యంలో గర్జిస్తే శబ్దం రాదు. గదిలో తలపెట్టుకొని గర్జించినా కూడా శబ్దం వస్తుంది. కానీ ఇక్కడ ఆయన పవన్ కళ్యాణ్ అలాంటి శబ్దం ఏదైనా చేసినా కూడా ఫలితం శూన్యం, ఫలితం శబ్దం వినపడదని నేను చెప్తాను. ఎందుకంటారా, ఆయన యాత్రలు చేసినా సభలకు వెళ్ళినా లక్షలాది కోట్లాది మంది వస్తూనే ఉంటారు, కానీ ఓటేస్తే వార్డు మెంబర్కి వచ్చే ఓటు పర్సంటేజ్ కూడా రావట్లేదు. ఒక పార్టీ నాయకుడు 2 స్థానాలు ఓడిపోయినా ఉండేది అవమానకరమైన పరిస్థితి. ఆ రోజు అర్థం చేసుకుంటే దాని స్థాయి ఏంటో. సో ఇదంతా కూడా వచ్చేటువంటి ప్రజలు ఓటేస్తారని కానీ లేదా ఈ ట్విట్టర్ అకౌంట్లో 1000 లక్షల కోట్ల మంది జాయిన్ అయితే ఈయన ఏదో చెప్పితే ప్రజలు ప్రభావితం అయి నమ్మేసి ఈయన ఓట్లు వేస్తారని, ఈయన చెప్పిన పార్టీకి ఓటేస్తారని కూడా భ్రమ. ఈ భ్రమల నుంచి పవన్ కళ్యాణ్ కోటరీ కానీ పవన్ కళ్యాణ్ కానీ బయటకు రావాలి. ఇంకెన్నాళ్ళు మోసపోతాడు, ఆయన చెప్పే ఎవరు చెప్తున్నారో కానీ ఇదంతా కూడా ఆయన కోటరీ ఈయనను మోసం చేస్తుందని చెప్పాలి, లేదా తానే మోసపోతాడు రెడీగా ఉండని చెప్పాలి. ట్విట్టర్ అకౌంట్ ద్వారాను ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ దాంట్లో అంతమంది ఫాలోవర్స్ ఉంటే ఏది చెప్పినా కూడా నడుస్తుందనో చెల్లుబాటు అవుతుందని కూడా మీరు అన్న వాదన తప్పు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంకొకటి మీరు చెప్పిన దాంట్లో ఇంకోటి ఏంటంటే ఇంతమంది అకౌంట్స్ ఎవరికి లేదు, ఎంత వచ్చింది మరి, నేను ఒక పోస్ట్ కూడా పెట్టలే, ఆయన పేరే ఇంత ట్రెండా, అంత పేరు చెప్తే చాలు అకౌంట్ వస్తుంది. ఏ కొటేషన్ అయినా ఎన్నుకున్నా ఏరుకున్నా అతుకున్నా ఆయన చెప్తే వేదవాక్య అవుతుంటే ఆయన చెప్తే ఓటేసే వాళ్ళు కదా, మీటింగ్కి వచ్చిన వాళ్ళు వేసారా? లేదు, ఒకసారి కాదు 2 సార్లు ధృవీకరించారు. ఒక ఎన్నికలు కాదు, ఉప ఎన్నికల్లో కూడా ధృవీకరించారు. వార్డు కౌన్సిల్ స్థాయి గ్రామ స్థాయిలో కూడా మన స్థానిక ఎన్నికల్లో కూడా ఫలితం శూన్యం. సో అది అనేది అందుకే నేను చెప్తున్నానంటే ఆ యొక్క ఫాలోవర్స్ వచ్చేదంతా కూడా ఫేక్ ఏమో బ్లఫ్ ఏమో అన్న ఉద్దేశం. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బులు పెడితే లైక్లు షేర్లు సబ్స్క్రైబర్లు ఇస్తున్నటువంటి ఏజెన్సీలు నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఓపెన్ మార్కెట్ 700కి వచ్చేస్తుంది, 700 రూపీస్కి బ్లూ టిక్ ఇప్పిస్తుంది. సో ఇదంతా కూడా మనీ ఉంది కాబట్టి మ్యానిపులేట్ చేయగలుగుతున్నారు. వీళ్ళ దగ్గర అధిక మితిమీరి ఉన్న డబ్బులు ఉన్నాయి, ఫండ్స్ ఉన్నాయి కాబట్టి మనీ ఉంది కాబట్టి మ్యానిపులేటెడ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాల్టీ ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆద్యా మీడియా.